పుష్ప టూ రిలీజ్ తర్వాత, పుష్ప 1 రిలీజ్ తర్వాత రాజమౌళి ఏమన్నాడు అంటే, అంటే ఎంత పెద్ద సూపర్ స్టార్ డైరెక్టర్ అయినా కూడా రాజమౌళికి సుకుమార్ అండి చాలా ఇష్టం. మీరు గుర్తుంటే 1 నేను ఒక్కడిని సినిమా టైంలో సుకుమార్ని రాజమౌళి ఇంటర్వ్యూ చేశాడు. చేసి అప్పుడే తను చాలా ఓపెన్గా చెప్పాడు, రాజమౌళి నాకు చాలా ఇష్టం మీ సినిమాలు అంటే అసలు మెంటల్ ఎక్కిపోతుంటుంది, మీ టేకింగ్ కానీ అది కానీ నేను చాలా పెద్ద ఫ్యాన్ మీకు. సో పుష్ప 2, పుష్ప 1 రిలీజ్ తర్వాత ఏమన్నాడంటే రాజమౌళి పుష్ప చూసి చాలా పొటెన్షియల్ ఉన్న సినిమా అది, కాకపోతే వీళ్ళు సరిగ్గా ప్రమోషన్ చేయట్లేదు ఈ సినిమా, లేదంటే ఇంకా ఇంకా పెద్ద హిట్ అయ్యేది, అసలు బాహుబలిని దాటుకోవాల్సినటువంటి స్వర్త ఉన్న సినిమా ఇది. అప్పటి వరకు ఏమున్నాయి, బాహుబలి దంగల్ ఉన్నాయి, ఇప్పటికీ అవే ఉన్నాయి. బాహుబలి 2 దంగలే, ఇప్పటికీ ఇండియాలో ఉన్న టాప్ గ్రాసర్ సినిమాలు అంటే ఆ రెండే, ఇంకేం లేవు. వాటి తర్వాత ఇక పఠానైనా మొన్న వచ్చిన కల్కి అయినా ఏదైనా ఇవన్నీ చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది ఆ తర్వాత రెండు తర్వాత. ఈ రెండు మాత్రం చాలా లాంగ్ డిస్టెన్స్ లో గట్టి గ్రాసర్స్, రెండు దాదాపు నియర్లీ 2000 గ్రోస్ వచ్చినాయి రెండు. మిగతావన్నీ కూడా 100, 1100 చిల్లర అట్లా, 1300, 1400 వచ్చింది ఏదో జవాన్ ఏదో. సరే ఎనివే, చాలా పొటెన్షియల్ ఉన్న సినిమా ఇది, బాహుబలి దంగల్ రేంజ్కి వెళ్ళే సినిమాని వీళ్ళు సరిగ్గా ప్రమోట్ చేయక ఆడలేదని చెప్పి అన్నారు. అది బాగా గుర్తుందో ఏమో సుకుమార్కి, సెకండ్ పార్ట్లో ప్రమోట్ చేద్దాం గట్టిగా, ఈసారి ఎలాగైనా 200 కోట్లు 2000 కోట్లు వస్తాయి అనుకుంటున్నాడు ఏమో. కానీ ఆయన ఎట్లా ఉందంటే ఈ సినిమా పరిస్థితి, అంటే ఇండస్ట్రీ టాక్, మనం ఎగ్జాక్ట్గా ఇదే అని చెప్పడం కాదు, కానీ వైజాగ్లో ఎక్కడో మాల్దీవ్స్ సెట్ వేశారంట ఈ సినిమా షూటింగ్ టైంలో, షూటింగ్ తీసేశారు మాల్దీవ్స్ సెట్లో, షూటింగ్ అంతా తీసేశారు, బాగానే ఉంది. అవుట్పుట్ చూసుకున్నప్పుడు ఆఫ్టర్ ఎడిటింగ్ నచ్చలేదండి సుకుమార్, మళ్ళీ మాల్దీవ్స్ వెళ్ళి షూట్ చేశారు. అంటే ఇదంతా ఎవరి మీద పడుతుంది భారం, నిర్మాత మీద పడుతుంది అంతే కదా. ఒక సినిమా 500 కోట్లు తీశారనుకుంది, కలికే ఉంది, 500 కోట్లు తీసామని చెప్తారు వాళ్ళు, ఎంత కాదనుకున్నా 200 కోట్లు అని తీసుకుంటారు. అట్లాగే ఇది 900 కోట్లలో తీసామనేసి బయట అమ్ముతున్నారని తెలుస్తోంది పుష్ప 2, అంత కాకపోయినా ఒక 600, 500 కోట్లు అయితే ఖర్చు పెట్టారన్న మాట వినిపిస్తుంది. కమర్షియల్ సినిమా ఇది, లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు కావుగా. ఇప్పుడు 3RR, బాహుబలియో, కల్కి ఇవన్నీ లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు, ఇవి హనుమాను ఇవన్నీ కూడా నార్మల్ డే టు డే లైఫ్ లో జరిగేవి కాదు. బట్ పుష్ప అట్లా కాదు కదా, పుష్ప వెరీ నార్మల్ కమర్షియల్ మూవీ. లైన్ అనేది యూనిక్ లైన్ అయి ఉండొచ్చు, కానీ మీకు ప్రిమైస్ మాత్రం కంపల్సరీగా అది ఊర్లో జరిగే స్టోరీయే కదా, ఊరైనా ఏదైనా సిటీ అయినా తప్ప గ్రాఫిక్స్ అవి పెద్ద అవసరం లేదు కాబట్టి అనేది. సో అట్లాంటి సినిమాకి అంత ఖర్చా అనేది ఒక క్వశ్చన్. సో ఇట్లాంటివి మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అవ్వడం, లేకపోతే రష్మికకి ఈ సినిమాలో ప్రెగ్నెన్సీ ఉంటుంది అనేసి చెప్తారు. ఆ ప్రెగ్నెన్సీ ఉండడం, ఉండే సీన్లు కొన్ని ఉంటాయి కదా, ఆ సీన్ల కోసమే, ఓన్లీ ప్రెగ్నెన్సీని చూపించడం కోసమే 15 లక్షలు ఖర్చయింది అనేటువంటి ఒక రూమర్ కూడా ఉంది. అట్లాగా కొన్ని చోట్ల అవసరం లేనిదానికంటే ఎక్కువ పెట్టడం, కొన్ని చోట్ల మరీ ఎక్కువ పెట్టేయడం, దానివల్ల మనస్పర్ధలు రావడం, పోస్ట్పోన్మెంట్లు అవడం సినిమా, వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, ఆబ్వియస్లీ మైత్రి మూవీ మేకర్స్, సినిమా నిర్మాతలు ఎక్సలెంట్ మేకర్స్, వాళ్ళు మంచి మంచి సినిమాలు తీశారు వాళ్ళు. సో వాళ్ళ మీద పడుతుంది ఈ బర్డన్ అంతా వచ్చేసి. సో అందువల్ల ఈ వడ్డీ కథ పట్టుకొస్తారు ఏ ప్రొడ్యూసర్ అయినా, దిల్ రాజు అనండి, మీరు వైజయంతి మూవీస్ అనండి, మైత్రి మూవీ మేకర్స్ అనండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని పెడతారు. కానీ ఒక 30% బయట నుంచి ఫైనాన్స్ చేస్తారు, ఫైనాన్సర్స్ ఉంటారు ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన ఫైనాన్సర్స్ ఉంటారు. వాళ్ళ పనే సినిమాలకి డబ్బులు ఇవ్వటం, సినిమా పోయినా వచ్చినా వాళ్ళ వడ్డీ డబ్బులు టైంకి వచ్చేయడం, వాళ్ళు అసలు వడ్డు టైంకి తీసుకోవడం, ఇది వాళ్ళ బిజినెస్. ఎక్కువ ఫినాన్సర్స్ రూల్ చేస్తుంటారు ఇండస్ట్రీని. సో ఈ ఫినాన్సర్స్ దగ్గర నుంచి ఆ 30% అమౌంట్ తీసుకురావటం, అంటే రీషూట్స్ అప్పుడు ఎక్కువ జరుగుతుంది ఇట్లా. మామూలు షూట్ అప్పుడు ఫస్ట్ సర్టన్ అమౌంట్ పెట్టుకుంటారు కదా, ఆ బడ్జెట్ దాటిపోయాక ఫైనాన్సర్స్ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇది కాకుండా కూడా ఇప్పుడు పెద్ద హీరో కదా, అల్లు అర్జున్ అయినా, ప్రభాస్ అయినా, మహేష్ బాబు అయినా, పెద్ద హీరోలకు ఏమవుతుంది అంటే సినిమా అనౌన్స్ చేయగానే, కాంబినేషన్ అనౌన్స్ చేయడం, గుంటూరు కారం ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో ఆల్రెడీ అతడు కలేజ అంతగా ఆడలేదు కాబట్టి థర్డ్ అది చాలా గట్టిగా కొడతాడు, ఆల్రెడీ వాళ్ళ వైకుంఠపురం తీస్తున్నాడు కాబట్టి త్రివిక్రమ్ అనే ఉద్దేశంతో. ఏమవుతుంది అంటే డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి ఆల్రెడీ మనీ ఇచ్చేసి ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ మీకు సీడెడ్ నుంచో లేకపోతే యుఎస్ నుంచో నైజాము ఇట్లాగే డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ వచ్చి మనీ ఇస్తారు, దాన్ని కొంత వాడతారు సినిమా షూటింగ్, అండ్ ఇంకొంత సొంత డబ్బు, ఇంకొంత లాస్ట్ ఇట్లా అవసరమైనప్పుడు కానీ లేకపోతే మధ్యలో ఎక్కడైనా కానీ ప్రొడ్యూసర్ టు ప్రొడ్యూసర్ వేరీ అవుతూ ఉంటుంది, ఫైనాన్సర్ నుంచి పట్టుకొస్తారు. ఆ ఫైనాన్సర్స్ దగ్గర ఖచ్చితంగా సచ్చినట్టు వడ్డీ కట్టాల్సిందే. ఆడ ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అవ్వండి, ఎంత తోపు అవ్వండి, ఇండస్ట్రీని ఏలే పెద్ద దిల్ రాజు లాంటి వాళ్ళు అయినా, మైత్రి మూవీ మేకర్స్ లాగా ఇండస్ట్రీని ఏలే వాళ్ళైనా, అల్లు అరవింద్ అని ఎవరైనా సరే, వాళ్ళకి టైంకి వడ్డీ కట్టాలి, బిజినెస్ అది. వాళ్ళు ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఉంటారు,
సినిమా ఇండస్ట్రీలో మనకు తెలియదు వాళ్ళు ఎవరు ఏంటి కదా. సో వీళ్ళ నుంచి ప్రెషర్, దాంతో వీళ్ళు వడ్డీ కట్టరు. ఎంతగా అంటే వడ్డీ మీకు ఒక 10 కోట్లు పైన వడ్డీయే పోయిందని ఆ డబ్బుతో ఒక సినిమాయే తీసుకో, అంతే కదా. మరొక చిన్న హీరో సినిమా తీసేయచ్చుగా 10 కోట్లు అంటే చక్కగా. ఇప్పుడు ఆయి లాంటి సినిమా ఉంది, ఆయి లాంటి సినిమా ఆయి కమిటీ కుర్రోళ్ళు కలిపితే ఈ వడ్డీ కదా ఆల్మోస్ట్ గా, అంతే కదా. ఇంకొక ఇంకొక సగం మిగులుతుంది, ఇంకో సగం సినిమా సగం కూడా తీయచ్చు. నాకు తెలిసి ఆయి బడ్జెట్ ఎంత 4 కోట్లు ఉంటుంది, కమిటీ కుర్రోళ్ళ బడ్జెట్ 4 కోట్లు ఉంటుంది, ఇంకా 2 కోట్లు మిగిలింది. దాంతో ఇంకో వేరే సినిమా ఆయి లాంటి కమిటీ కుర్రోళ్ళ లాంటి సినిమా సగం కూడా తీసేయచ్చు. అంటే వడ్డీయే ఆ లెవెల్లో బర్డెన్ పడేటువంటి సిచ్యువేషన్ ఉందనే మాటలు చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ లో దాదాపు 60 కోట్లు వడ్డీ కట్టారు అవి మాటలు కూడా వినిపిస్తున్నాయి, అంత ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా ఏది జరిగినా కూడా అల్టిమేట్ గా కంటెంట్ షుడ్ స్పీక్ అబ్బా. అల్టిమేట్ గా సినిమా అవుట్పుట్ బయటకు రావాలి, దాని కాంటెంట్ బాగుండాలి, ఛానల్ కి నచ్చాలి. 2000 కోట్లు ఏంటి గ్రాస్, కుదిరితే 2500 కోట్లు కూడా ఇస్తారు. అల్లు అర్జున్ కి ఆ స్టామినా ఉంది, పుష్ప పార్ట్ 1 కి ఆ క్రేజ్ ఉంది, సెకండ్ పార్ట్కి ప్రమోషన్ కూడా పెద్దగా చేయక్కర్లేదు. ఎందుకంటే ఫస్ట్ పార్టే ప్రమోషన్ ఇచ్చేసింది జూకే గన్ అయ్యి అని. హిందీ బెల్ట్ ఎట్లా అయితే ప్రభాస్ కోసం పడి చచ్చిపోతారో, ఇప్పుడు అల్లు అర్జున్ కోసం అట్లా పడి చచ్చిపోయే ఫ్యాన్ బేస్ వచ్చేసింది. కాబట్టి పుష్ప 2 సరైన కాంటెంట్తో రీషూట్లు చేయనివ్వండి, పోస్ట్ పోన్ చేయ ఏం చేసినా అల్టిమేట్గా అది బయటికి వదిలేడంటే మాత్రం మంచి కాంటెంట్ ఇస్తాడు. నా చాలా ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్, సో ఇస్తాడని నేను నమ్ముతున్నా. ఎన్ని వడ్డీలైనా కట్టుకున్నా ఆ వడ్డీలకి 10 రెట్లు వెనక్కి వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. సో మీకు ఇంకే ఇన్ఫర్మేషన్ ఉంది ఈ థింగ్ రిలేటెడ్ కింద రాయండి.